Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఒకటి ఒక విధానం ఆమవాడి విధానం ఏది సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం సొంతంగా ఏదో ఒక వ్యాపారం పెట్టుకొని పైకి రావడం సొంత కాలు పైన నిల్చోవడం అనేది ఒక విధానం రెండో విధానం కూడా ఉంది అమ్మఒడి కట్టిగా సంక్రాంతి టైంకి ఇస్తే తీసుకు వెళ్లి మనం కూడా చీర కూడా కొనొచ్చు ఆ రోజుకు ఆ నెలకు సరిపోద్ది కానీ దానివల్ల పిల్లలకి ఏం ఉపయోగం ఉండదు అమ్మఒడి ఇస్తా ఉంది పిల్లలకి మంచి భోజనం పెట్టండి వాళ్ళకి మంచిగా స్కూలింగ్ పంపించండి మంచిగా పుస్తకాలు కొని పెట్టండి మంచిగా చదివించండి అని చెప్పి డబ్బులు ఇస్తా ఉన్నా 15,000 రూపాయలు అవునా కదా కాబట్టి మీ పిల్లల మీద పెట్టిన తర్వాత మిగిలితే కనుక మీ చేతులు ఊడుకోండి ఏమవు అలాగే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ఇస్తా ఉన్నాం దాదాపు రాష్ట్రం మొత్తం మీద 6,000 కోట్లు ఇస్తా ఉన్నాం ఈ మండలంకి సంబంధించి ఇప్పటికి 10 కోట్లు ఇవ్వడం జరిగింది ఇది రెండో విడత దాదాపుగా మొదటి విడత 6 కోట్లు ఇచ్చారు ఇప్పుడు రెండో విడత ఇంకొక 5 కోట్లు 6 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది 6 కోట్లు అంటే 12 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది వీటితో ఈ 12 కోట్లు ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా చేయూతి ఇవ్వడం జరిగింది స్త్రీనిధి ఇవ్వడం జరిగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని స్కీమ్స్ కూడా ఆడవారికి ఇవ్వడం జరిగింది ఆడవారికి ఎవరు ఎంత బాగా ఇస్తా ఉన్నారంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఆడవారు నుంచిన వాళ్ళందరూ మొగాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వాళ్ళు మొక్కలు అందరూ కూర్చోబెట్టారు వాళ్ళందరూ నుంచోబెట్టారు అది పరిస్థితి మీ చేతిలో డబ్బులు ఇస్తా ఉన్నారు మీ చేతిలో డబ్బులు ఎందుకు ఇస్తా ఉన్నారంటే మీరు మీలాగా ఆమెలాగా మీరేదో ఒక వ్యాపారం చేస్తారు మీరు కూడా మీ కాళ్ళపై నించుంటారు అనే ఉద్దేశంతో అలా కాకుండా మనం కానీ టీవీలు కానీ చీరలు కానీ ఇవన్నీ కొన్నామంటే ఏదైతే ప్రతిపక్షం వారు చేస్తా ఉన్నారో అన్నారు 7 నియోజకవర్గాల్లో 27 మండలాలు ఉంటే అత్యధికంగా మెజారిటీ 9,000 పైగా మెజారిటీ ఇచ్చింది బొల్లాపల్లి మండలంలో మన ఎలక్షన్ ఈ అందరూ కూడా మా పైన అలాగే రమ్మనాయుడు గారి పైన అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంతో ప్రేమతో మమ్మల్ని గెలిపించారు మీ ఇంట్లో మనిషిలాగా వీళ్ళు గెలిపిస్తే అధికారం తీసుకొస్తే మాకేదో చేస్తారనే ఉద్దేశంతో చేశారు చేసిన తర్వాత మేము చేయగలిగినంతా ఉన్న మేనిఫెస్టోలో ఉన్న వాటన్నింటినీ కూడా ఏదో విధంగా అమలు చేస్తూ 2.5 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ వస్తా ఉన్నాం అలాగే రెండో దానికి ప్రత్యేకత ఎందుకంటే ఇదే ప్రాంతంలో 2.5 సంవత్సరాల క్రితం ఎలక్షన్స్ ముందు 6 నెలల ముందు ఇదే ప్రాంతంలో ఒక సదస్సు పెట్టాం ఆ రోజు ఎవరో పొలిటికల్ గా ఎవరో కాదు రైతులే స్వచ్ఛందంగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చి ఇక్కడ వారి మీటింగ్ పెట్టి మమ్మల్ని అందరం కూడా పిలవడం జరిగింది ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వరికి పురుషాలు కావాలి వరికి పురుషాలు తీసుకురావాలి అని చెప్పి ఆ రోజు మమ్మల్ని అందరూ కోరడం జరిగింది సరే అప్పుడు ఉన్న అధికారం ఉన్న వారు ఏదో చెప్పారు అది ఈ రోజు మాట్లాడటం అనవసరం ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అధికారం లేదు మన అధికారంలో కాబట్టి మనం ఏం చేస్తామో మనం చెప్పుకోవడం బెటర్ మేము ఈ 2.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇక్కడే వినుకొండలో జరిగిన మీటింగ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వరికి పురుషాల ఇటు పరిస్థితులు కూడా చేసి తీరుతామని చెప్పి ఆయనతో నేను బ్రహ్మనాయుడు గారు రోజు ఆ రోజు ఆయనతో చెప్పించడం జరిగింది చెప్పించిన తర్వాత దాన్ని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది వరికి పురుషాల ప్రాజెక్టు దాదాపుగా 1,200 కోట్లు పైగా శాంక్షన్ చేయించడం కూడా జరిగింది దాంతో పాటుగా కేవలం శాంక్షన్ అయితే మాత్రం ప్రాజెక్ట్ అయిపోదు శాంక్షన్ చేసి సంతకం పెడితే మాత్రం ప్రాజెక్ట్ అయిపోదు దాంతో పాటుగా వరికి పురుషాలకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటి అంటే అటవీ భూమి ఉంది అటవీ భూమిలో ఈ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఉంది అది కూడా ఈ 2.5 సంవత్సరాల్లో తిరిగి వాటిని అన్నింటినీ కూడా దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసి తీసుకొచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టా తొందరలోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది కేంద్ర ప్రభుత్వానికి 2-3 నెలల్లోనే వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వెంటనే కూడా శాంక్షన్ అయిన ప్రాజెక్ట్ ని కట్టి తీరుతామని చెప్పి మీ అందరూ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాము అయితే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తా ఉన్నారు అది ఎటుపడితే పోతున్నాయని అంటా ఉన్నారు అది నిజం చేసిన అవుతుంది అది నిజం చేయకూడదు అంటే అది మీ చేతిలోనే ఉంది కష్టమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ చేతిలో డబ్బులు ఇస్తా ఉన్నారు వాటితో మీరు ఏం చేస్తారనే దానిపైనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలిస్తున్నారు అనేది నిలబడుతుంది